హలో నమస్తే, వెల్కమ్ టు స్మార్ట్ తేజ్ యూట్యూబ్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజు వీడియోలో చాలా ఇంపార్టెంట్ స్టఫ్ని నేను మీతో షేర్ చేయాలనుకుంటున్నాను. అసలు ఆక్సిజన్ అంటే ఏంటి? ఆక్సిజన్ ఎక్కడ దొరుకుతుంది? న్యాచురల్గా మనకి వచ్చే చెట్ల నుంచి వచ్చే ఆక్సిజన్ కోవిడ్ పేషెంట్స్కి ఎందుకు సరిపోవట్లేదు? ఈ విషయాలన్నీ నేను వీడియోలో డిస్కస్ చేయబోతున్నాను. ఈ వీడియో ఏమైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ టు స్మార్ట్ తేజ్ యూట్యూబ్ ఛానల్. ఇంకెందుకు ఆలస్యం, వీడియోలోకి వెళ్ళిపోదామా. లెట్స్ గెట్ స్టార్టెడ్. ప్రస్తుతం ఉన్న కరోనా పరిస్థితుల్లో ఆక్సిజన్ కొరత చాలా ఎక్కువగా ఉంది. ఆక్సిజన్ టైంకి అందక చాలామంది ప్రాణాలు పోగొట్టుకుంటున్నారు. ఒక్కొక్క ఆక్సిజన్ సిలిండర్ కాస్ట్ వచ్చేసి 17,000 నుంచి 20,000 వరకు ఉంది. సామాన్యులు భరించలేరు, అలా అని చూస్తూ ఊరుకోలేరు. చాలా క్రిటికల్ సిచ్యువేషన్ అయితే మన దేశంలో, మన ప్రపంచంలో ఉంది. అసలు ఆక్సిజన్ ఎలా తయారు చేస్తారు? న్యాచురల్గా మనకి గాల్లో ఆక్సిజన్ ఉంటుంది అంటారు కదా. సో గాల్లో 20% 20% ఆక్సిజన్ ఉంటుంది. సో మనకి న్యాచురల్గా దొరికే ఆక్సిజన్ ఎందుకు కోవిడ్ పేషెంట్స్కి సరిపోవట్లేదు, ఆర్టిఫిషియల్గా ఎందుకు ఆక్సిజన్ గ్యాస్ తయారు చేస్తున్నారు అనే విషయం ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. మన చుట్టూ ఉన్న అట్మాస్ఫియర్లోని గాలిలో 20% వరకు ఆక్సిజన్ ఉంటుంది, 78% వరకు నైట్రోజన్ ఉంటుంది, రిమైనింగ్ పర్సెంట్ మొత్తం ఇతర ఎలిమెంట్స్ అవి ఉంటాయి. ఈ 20% ఉండే ఆక్సిజన్ ప్రపంచంలోని జీవరాశులకి ప్రాణవాయువు. ఇది లేకుండా బతకడం అసాధ్యం. ఈ ఆక్సిజన్ని ఈ మధ్య మనం వింటున్నది ఏంటంటే స్టీల్ ప్లాంట్స్ తయారు చేస్తున్నారు అని మనం ఈ మధ్య బాగా వింటున్నాం, విశాఖ స్టీల్ ప్లాంట్లో ఆక్సిజన్ తయారు చేస్తున్నారని. అసలు మంట మండడానికి కావాల్సిందే ఆక్సిజన్. ఆక్సిజన్ లేకపోతే మంట మండదు. వితౌట్ ఆక్సిజన్ దెర్ ఈజ్ నో ఫైర్. స్టీల్ ప్లాంట్స్లో స్టీల్ తయారు చేసేటప్పుడు ఐరన్ ఓర్ని 1500 డిగ్రీ సెల్సియస్ నుండి 2000 డిగ్రీ సెల్సియస్ వరకు వేడి చేయాలి. సో అలా ఐరన్ని వేడి చేయాలంటే మన అట్మాస్ఫియర్లో గాల్లో ఉండే ఆక్సిజన్ సరిపోదు. అందుకని ఆక్సిజన్ని తయారు చేస్తారు. ఒక మాటలో చెప్పాలంటే ఆక్సిజన్ లేకపోతే స్టీల్ని ఉత్పత్తి చేయలేరు. అందుకే స్టీల్ ప్లాంట్లో స్టీల్ని ఉత్పత్తి చేసే ప్లాంట్స్తో పాటు ఆక్సిజన్ని ఉత్పత్తి చేసే ప్లాంట్స్ కూడా ఉంటాయి. అలా వైజాగ్ స్టీల్ ప్లాంట్లోనే కాదు, మన దేశంలో ఉన్న అన్ని స్టీల్ ప్లాంట్స్లోనూ ఆక్సిజన్ని ప్రొడ్యూస్ చేస్తున్నారు. అసలు ఆక్సిజన్ ఎలా ప్రొడ్యూస్ అవుతుంది? మన చుట్టూ ఉండే గాలిని -183 డిగ్రీ సెల్సియస్ వరకు చల్లబరిచినప్పుడు అందులోంచి ఆక్సిజన్ సెపరేట్ అయిపోతుంది. అలా సెపరేట్ అయిన ఆక్సిజన్ని ఒక సిలిండర్లో స్టోర్ చేస్తారు, అదే ఆక్సిజన్ సిలిండర్. అలా ఆక్సిజన్ని తయారు చేస్తారు. ఇలా తయారైన ఆక్సిజన్ సిలిండర్స్ని ఇండస్ట్రీస్లోనే ఉపయోగిస్తారు, హాస్పిటల్స్లో ఉపయోగిస్తారు, మౌంటైన్ క్లైంబింగ్, మౌంటైన్ ఎక్కేటప్పుడు ఆక్సిజన్ సిలిండర్ నింపుకుని ఎక్కుతారు, రాకెట్స్లో వాడతారు, ఇంకా చాలా విధాలుగా ఈ ఆక్సిజన్ని వాడతారు. ప్రజెంట్ కోవిడ్ సిచ్యువేషన్స్లో హాస్పిటల్స్కి ఆక్సిజన్ రిక్వైర్మెంట్ ఉంది కాబట్టి తయారైన ఆక్సిజన్ మొత్తం హాస్పిటల్స్కి డైవర్ట్ చేస్తున్నారు. ఆక్సిజన్ పెంచుకోవాలంటే అవి చేయండి, ఆక్సిజన్ పెంచుకోవాలంటే ఇవి చేయండి అని చెప్తూ ఉంటారు కదా. సో అవన్నీ నామ మాత్రమే, అంటే మనకి బెడ్ దొరికేలోపు ఉపశమనం కోసం మాత్రమే కానీ సహజంగా ఆక్సిజన్ పెంచుకోవడం మన వల్ల కాదు. ఒక డౌట్ వస్తూ ఉంటుంది, మన అట్మాస్ఫియర్లోనే ఆక్సిజన్ ఉంది కదా 20%. సో మొక్కల నుండి ఆక్సిజన్ రిలీజ్ అవుతుంది కదా, మనం ఆక్సిజన్ బెడ్ మీద తీసుకుని ఆర్టిఫిషియల్ ఆక్సిజన్ ఎక్కించుకోవడం ఎందుకు? కొంచెం చెట్లు ఎక్కువగా ఉన్న చోటుకెళ్తే ఆక్సిజన్ ఆటోమేటిక్గా వచ్చేస్తుంది కదా అని డౌట్ వస్తుంది. సో నాకు కూడా అదే డౌట్ వచ్చింది. అదేంటంటే మనం మన చుట్టూ ఉన్న గాలిని పీల్చుకుని అందులో ఆక్సిజన్ కంటెంట్ని తీసుకుని కార్బన్ డైఆక్సైడ్ని రిలీజ్ చేసేస్తాం. సో ఆ ప్రక్రియ కోవిడ్ పేషెంట్స్లో మందగిస్తుంది. సో ఇలా పీల్చుకుని ఆక్సిజన్ని తీసుకుని కార్బన్ డైఆక్సైడ్ వదిలే శక్తి కూడా కోవిడ్ పేషెంట్స్ కోల్పోతారు. సో అందుకు ఎక్స్ట్రా ఆర్టిఫిషియల్ ఆక్సిజన్ అనేది పెడతారు. మామూలుగా 95 కన్నా ఆక్సిజిమీటర్లో ఆక్సిజన్ లెవెల్స్ తగ్గితే మనం హాస్పిటలైజ్ అవ్వాలని వింటూ ఉంటాం కదా. మనం ఆక్సిమీటర్లో చూసుకునేదంతా ఆక్సిజన్ సాచ్యురేషన్. రియల్ ఆక్సిజన్ అంటే బ్లడ్ టెస్ట్లో తెలుస్తుంది, బ్లడ్లో ఆక్సిజన్ శాతం ఎంత ఉందో తెలుస్తుంది. సాచ్యురేషన్ ఎంత తగ్గిందంటే బ్లడ్లో ఆక్సిజన్ ఇంకా తగ్గుతూనే ఉంటుంది. సో వెంటనే హాస్పిటలైజ్డ్ అయిపోయి కృత్రిమంగా ఆక్సిజన్ని తీసుకోండి. ఆక్సిజన్ లెవెల్స్ అమాంతంగా పెరగాలంటే కర్పూరం పీల్చండి, బోర్లా పురుకోండి, ప్రాణాయామం చేయండి అంటారు కదా. ఇవన్నీ కొంతవరకే, 1-2 గంటలు తగ్గడం, మెయింటైన్ చేయడం వరకే, అంతేగాని మొత్తానికి పెరిగిపోయి హాస్పిటల్కి వెళ్లకుండా అయితే చేయలేవు. సో ఎవ్వరూ ఆలస్యం చేయకుండా 95 కన్నా ఆక్సిజన్ లెవెల్స్ తగ్గితే వెంటనే హాస్పిటల్కి వెళ్ళండి. సో అస్సలు ఎవ్వరూ నెగ్లెక్ట్ చేయొద్దు. కోవిడ్ పాజిటివ్ అని తెలిసిన వెంటనే ప్యానిక్ అవ్వకుండా డాక్టర్ చెప్పిన సలహాలని పాటించి న్యూస్ ఛానల్స్ చూడడం మానేసి మంచిగా హ్యాపీగా ఉండండి. ఎంతమంది రికవరీ అయ్యారో వాళ్ళ గురించి తెలుసుకోండి, అంతేగాని ఇలా ఇంతమంది చనిపోయారు అంతమంది చనిపోయారు అని ఆ వార్తలేమీ వినొద్దు.
స్టే హోమ్, స్టే సేఫ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ టు స్మార్ట్ తెలుగు యూట్యూబ్ ఛానల్.